హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత. ఈరోజు ద సింపుల్ అండ్ హెల్తీ కిచెన్. ఈరోజు గడపను ఏ విధంగా పూజ చేయాలి అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా గడపను ఈ విధంగా మొత్తంగా వాటర్ వేసి నీట్గా కడిగేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడంతా కూడా పసుపును రాయాలి. పసుపు మొత్తంగా కూడా కాయాలి. నెక్స్ట్ చాప్ ఇస్తా. నెక్స్ట్ ఇటువైపు కూడా గీయాలి. ఇప్పుడు కుంకుమను పెడతాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తంగా కూడా అలంకరించుకోవాలి. ఈ విధంగా ప్రతి శుక్రవారం అయితే కంపల్సరీగా అందరూ చేస్తారు, మిగతా రోజుల్లో కూడా చేస్తే మంచిది. ఈ విధంగా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, మనము అమ్మవారిని ఇంటికి లేదా దేవతలందరినీ మన ఇంటికి స్వాగతం పలుకుతున్నట్టుగా ఈ కడపను పొదించి దేవతలను లేదా అమ్మవారిని, ఏ ఇంటి ఇలవెలుపు ఏదైతే ఉంటుందో ఆ అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్టుగా మనము ఈ విధంగా కడప పొదించి పిలుస్తామన్నట్టు. ఇది యాక్చువల్గా చాప్పీస్కి బదులు బియ్యం పిండితో వేస్తారు, కానీ ఇప్పుడు వచ్చిన ఈ సిటీస్లలో అంతా ఇంకా బియ్యం పిండి అదంతా మేము యూజ్ చేయట్లేదండి. ఎందుకంటే ఈ చాప్పీస్తో వేస్తే ఏంటంటే ముగ్గు మంచిగా నిలకడగా ఉంటుంది అని. మనం బియ్యం పిండితో వేస్తే అది కొద్దిసేపటికి మనం అక్కడిక్కడ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేసరికి అది వెళ్ళిపోతుంటుంది. ఇదిగోండి ముందు వైపు ఈ విధంగా. డిజైన్ గడప పైన ఉన్నా కూడా మనము పసుపు కుంకుమ ఇవన్నీ ముగ్గులంతా వేస్తే ఆ అందమే వేరుగా ఉంటుంది. సౌండ్స్ వస్తున్నాయి, ప్లీజ్ సారీ. ఇది పక్కన వాళ్ళు బ్యాండ్ పెట్టుకున్నారు. పసుపు అనేది శుభ సూచికము, అందుకని మనము పసుపు రాసి బొట్లు పెడతాం, అంటే ఆహ్వానిస్తున్నట్టు అమ్మవారిని. అందుకే శుక్రవారం రోజు మస్ట్గా అందరూ చేస్తూ ఉంటారు. ఇది నేను చేసేదండి, అందరూ ఇలా చేయాలని రూలేం లేదు. సో నేను ఈ విధంగా చేసుకుంటాను. Thank you friends, please subscribe me and share my channel.